Krishna, Krishna,
संकीर्तन की, श्री माधव की, रंग महाप्रभु की, चैतन्य महाप्रभु की, हरे हरे बोल। थैंक यू वेरी मच। ओम नमो भगवते वासुदेवाय, आचार्य शील प्रभुपाद की, हरि हरि बोल। 6th चैप्टर 10th श्लोक एंड ओनली पावी टुडे ऑफ कोर्स मोर 9 द डीप गा एक्सप्लेन చేయలేదు కార్తీక పౌర్ణమి ముందు రోజు సో మనకి హాఫ్ అన్ అవర్ టైం సో ఆల్మోస్ట్ ఆల్రెడీ 7:30 అయింది రెండు వారాలు మాత్రం జస్ట్ ఒక 20 మినిట్స్ టైం ఉంది 8:00 కల్లా వాళ్ళకి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో 8 కల్లా నాకు చెప్పండి 10th శ్లోక సింపుల్ చెప్తాను ఎందుకంటే మనకి అది మిస్ అవ్వకూడదు కాబట్టి యోగి సదతామాత్మానం एकाकीयत चित्तास्मा निराशील परिग्रह ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూట్ తప్పిన ఒక బాటసారికి ఏ విధంగా ఒక్కొక్కరు చెప్తారు అయ్యా పలాని చోటకి వెళ్ళాలి ఎలా అంటే అది పోవా అంటారు ఇంకొకటి దగ్గరికి వచ్చి సార్ అయ్యా కొంచెం దారి తప్పాము ప్లీజ్ సార్ ఎటు వెళ్ళాలి సార్ అని అడుగుతాం అడిగినప్పుడు అయ్యా మీరు తప్పు రూట్ వచ్చేసారు అయ్యా ఇలా వెళ్తే 40 కిలోమీటర్స్ పోనీ అలా వెళ్ళి అట్నుంచి అట్నుంచి చక్కర్లు కొట్టుకుంటూ పోవాలి చాలా దూరం అయిపోతుంది అని చెప్పి ఒకరు నిదానంగా కూర్చుని చెప్తారు ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే సార్ మీరు ఒక పని చేయండి వాళ్ళు చాలా వాళ్ళు ఎలా చెప్తారంటే అక్కడ ల్యాండ్ మార్క్స్తో సహా చెప్తారు వీళ్ళు ఏదో అడిగాలే వాళ్ళకి చెప్తే మనకి ఏమొస్తుంది వీడేదో అడిగాడు సోదరుడు రోడ్డు మీద వెళ్తా అడిగాడు వాడు చెప్పాలేంటి మనం అని అనుకున్నాను అయ్యా మీరు కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ వచ్చినప్పుడు సార్ మీరు ఒక నిమిషం ఆగాలి ఆగిన తర్వాత అక్కడ సిగ్నల్స్ పడతాయి కొంచెం రైట్ టర్న్ తీసుకుని అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది ఆ ల్యాండ్ మార్క్స్ సహా చెప్తారు కృష్ణ అర్జునకి ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏమాత్రం ఈజీయేట్ అవ్వకుండా ఒక భక్తుడు భగవంతుడి యొక్క పరిపూర్ణమైన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాగా అర్థం చేసుకోండి అంటే భక్తి యోగ చెప్తే సరిపోద్ది అర్జునకి నేనదే నేను గీత చదువుతున్నప్పుడల్లా ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎందుకు ఇదంతా కృష్ణ అర్జునకి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒక భక్తి యోగ చెప్పి అర్జున్ని ఒక రూట్ మారిన పాఠశాల రూట్లో పెట్టేసి నువ్వు నాకు సరెండర్ అవ్వయా భక్తి యోగ చేసుకో నాకంతా చాలు నేను మీకు ముక్తి ఇచ్చేస్తాను అని చెప్పేసి కర్మయోగ చెప్పి జ్ఞానియోగా చెప్పి మళ్ళీ మోక్షానికి చూడండి ఎంత పేషెన్స్ ఉండాలి ఒక మనిషిని మార్చాలి అంటే ఒక తత్వాన్ని పరిపూర్ణంగా వ్యక్తిలో నింపాలి అంటే సంపూర్ణ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుని ఆ కాన్షియస్నెస్ మొత్తం ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అంటే ఇట్స్ ఎ డీప్ సైన్స్ ఏంటి సౌండ్ రావట్లేదు ఇది ఒక డీప్ సైన్స్ అనమాట ఆ సైన్స్ని అర్థం చేసుకోవాలంటే శాస్త్ర సాధు చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి 3 types of routes ఉంటాయి అంటే 3 classes of people ఉంటారు
కృష్ణుడు సహజంగా అంత ప్రత్యక్షంగా అర్థం చేసుకునే వ్యక్తి ఒక రకంగా ఉంటారు. భగవంతుడు మనం లీలా చర్చిస్తున్నాం, భాగవతంలో ఉన్నాం, స్టిల్ యూఆర్ నాట్ ఇన్ భగవద్గీత, స్టిల్ యూఆర్ ఇన్ భాగవతం, భాగవతంలో ఉన్నాం మనం. భాగవతంలో ఉండేటప్పుడు కృష్ణుని లీలాస్ మనం వింటే, కృష్ణుడు లీలాలో మనం పాల్పంచుకుంటే కృష్ణుని అర్థం చేసేసుకోవచ్చు. సింపుల్, ఇంకెంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ హైయెస్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక భక్తుడు కానీ ఒక పర్సన్ కానీ లీలాలో ఉంటే మోక్షం పొందేసినట్టే, అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణతత్వాన్ని అర్థం చేసేసుకున్నట్టు. ఎప్పుడు లీలాలో ఉంటే అర్థమైంది మీకు, భాగవతం ఊరికే ప్రజెన్స్ కాదు, అక్కడ లీలాలో ఉన్నప్పుడు. ఒకసారి అట ఊరికే మీకు చెప్తాను, ఇప్పుడు అర్థమైంది. ఒక సాధువు భగవంతుని యొక్క లీల అంతా లోపల మెమరీ చేసుకుంటారంట. అంటే లీలాసుడు భగవంతుడు గోపబాలకులుగా ఉన్నప్పుడు అలా కళ్ళు మూసుకుని అదంతా రమిస్తూ ఉంటారన్నమాట, లీలలంతా రమిస్తూ ఉంటారన్నమాట. ఒక సాధు, దిస్ ఇస్ హైయెస్ట్ డీప్ సాధుస్ అనమాట. గోస్వామీస్ ఉంటారు కదా, గోస్వామీస్ వాళ్ళు ఏంటంటే శారీర భావంలో ఉంటారు, వాళ్ళు కంప్లీట్లీ ఆధ్యాత్మిక ఆస్పెక్ట్స్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే లీల, ఏ లీల కావాలనుకుంటే ఆ లీలని రమిస్తూ ఉంటారు లోపల. సాధు గోస్వామి ఎలా ఉంటారంటే కంప్లీట్లీ ఆత్మస్థాయిలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే లీలను రమిస్తూ ఉంటారు. అలా రమిస్తున్నప్పుడు కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే అక్కడ ప్రజెన్స్లో ఉంటారు, సరణ అవుతున్నారంటే ఓహో లీలలో ఉన్నారేమని అనుకుంటారు. అక్కడ ఎవరు సరెండర్ అయిన పీపుల్, కానీ ఆ దారిలో సో ఓకే నేను రమిస్తూ కృష్ణుడు కుండలని పగలబెడతారు ఇలా నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే కృష్ణుడితో ఉండేది ఆనందం కదా, అది నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే కోతులు వచ్చి ఏ కృష్ణ నా పెట్టవా అంటే కృష్ణుడు ఒక చెయ్యి ఇలా పట్టుకుని కొండ ఉట్టిని పట్టుకుని కొంచెం ఇలా అందిస్తున్నట్టుగా జారిపోతున్నట్టుగా మొహం మీద పడుతున్నట్టు కోతులు మొహం అంతా అవుతున్నట్టుగా ఏ కృష్ణ స్లోగా ఏమే మొహం అంతా పడుతుంది అని కోతులు అంటే అది రమిస్తూ ఉంటారు. అయితే అటు పక్క నుంచి వన్ పర్సన్ కుంటుకుంటూ వెళ్తుంటాడు అండి, ఇలా 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 నడుచుకుంటూ వెళ్తాడు. అతను వెంటనే ఈయన సాధు వైపు చూస్తాడు, చూసి ఏంటి తిలకం పెట్టుకున్నాడు, ధోతి పెట్టుకున్నాడు, లోపల యజ్ఞోపవేతం చుట్టుపక్కల అంత మంది డిసేబుల్స్ ఉన్నారు. వై నా విడితే చూసి ఎందుకు నవ్వుతారు, ఇదేనా తత్వం అంటే అని అనుకుంటూ వెళ్తాడు. ఎవరు ఎవరో ఒక అతను, సమ్ ఎక్స్, ఈజ్ నాట్ ఎ డిసేబుల్, ఈజ్ నాట్ ఎ కృష్ణ కాన్షియస్ పీపుల్, సంథింగ్ ఎక్స్, ఎవరో ఒకరు. వెంటనే గోస్వామి రమిస్తున్నప్పుడు అది ఆ లీల అంతా ఫట్ అదృశ్యం అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? వెంటనే ఆయన ఎవరో తెలీదు, ఆయన ఎలా అనుకుంటూ ఉంటారు, ఈయన లీల తక్కువ అదృశ్యం అయిపోతాడు. వెంటనే ఈయన సాధు దేహస్థాయిలోకి వచ్చేస్తాడు. వచ్చేసి అయ్యి నేను ఏదో అపరాధం చేసేసాను, లేకపోతే కృష్ణ లీల ఎందుకు అదృశ్యమైపోతుంది నా మదిలోంచి అని చెప్పి ఆయన డిసేబుల్స్ అందరూ అనుకుంటున్నారు, ఉంటారంట. దాంట్లో అందరూ ఒకసారి నువ్వు చూడండి ఎవరు కదలొద్దు అని చెప్తారంట. ఈయన వెంటనే ఆర్డర్ చేస్తారు, అంటే ఈయన నడుచుకుంటే ఆయన కూడా లాస్ట్ ఇంకా దాటుతాడనమాట. ఆయన కూడా నుంచు ఎందుకో నుంచోమన్నాడు అని చెప్పి నుంచున్నారు. ఈ సాధు గోస్వామి వెంటనే రియలైజ్ అవుతారు, రియలైజ్ అయ్యి శాస్త్రాంగ పడి సాగిలు పడతారు. ఎవరి ముందు? నో, ఒక సాధు ఉన్నప్పుడు దే ఆర్ ఆల్ డిసేబుల్స్ కదా, ఒక గురువు నాటి శిష్యులు అందరూ ఉంటారు కదా. వాళ్ళు వెంటనే వ్యాసాశ్రమం దిగి వచ్చేసి అక్కడ కూర్చుని అందరికీ శాస్త్రాంగ పడతారంట. శాస్త్రాంగ చేసి అయ్యా నన్ను క్షమించండి అని ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పి మొత్తం అందరూ పాదాల మీద పడి నన్ను క్షమించండి నన్ను క్షమించండి. వీళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఏంటి కొత్తగా చేస్తున్నారు సరే అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, అయ్యా మీరు నా కాలం ఇప్పటి ఏంటి బాబాయ్, మేము ఇప్పుడే దేహాన్ని విడిచిపెట్టడం, దేహాన్ని విడిచిపెట్టేస్తారు. డిసేబుల్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ కదా, ఎందుకంటే గురువు ఏ విధంగా చేసినా దే ఆర్ యాక్సెప్టెడ్. ఎప్పుడైతే ఈయన సాధు ఒకసారి వెళ్ళి వాళ్ళు కాలు మీద పడుతూ ఉన్నప్పుడో వాళ్ళు దాన్ని సహించలేకపోతారు, సహించలే కొంతమంది శరీరం విడిచిపెట్టి ఉంటారు. చివరికి ఆయన దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళి చేయంగానే నన్ను క్షమించండి, నేను మీ పట్ల ఏదైనా అపరాధం చేస్తుంటే నేను చెప్తాను చాలా టైం సార్, మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరినైనా టాన్ చేస్తుంటే నన్ను క్షమించండి అని చెప్తే ఎందుకు తెలుసా, ఎందుకు తెలుసా? అది మీకు అది యూస్ నాకు, ఎందుకంటే నాకు
ఇలా చేయడం వల్ల మీరు ఎప్పుడైనా ఏదైనా నా పట్ల తప్పుడు అనుకుంటే యాక్చువల్గా అతనికి ఆయన యొక్క ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్స్ సాధు రెండు రకాలుగా చెప్తాం. ఆయన కానీ ఇంకొక అడుగు ముందుకెళ్తే ఆయన చనిపోతారు, ఎందుకంటే హీ డిడ్ ఏ అపరాధ. ఆయన ఒక ఒక వైష్ణవుడికి అపరాధం చేసేసారు, ఈయన నన్ను అవహేళన చేస్తున్నాడని చెప్పి తప్పుగా భావించి ఆయన కొంచెం ముందుకెళ్తే చనిపోతాడంట. ఆయన సాధు చెప్తారు ఆయన ముందుకెళ్తే చనిపోతాడు, కానీ ఈయన ఆగమంటాం, ఆయన మళ్ళీ రిలీజ్ చేయడం కోసం ఆయన ఆపడం, నీకు అర్థమవుతుందా? ఆయన ఆపడం, ఆయన నుంచి ఈయన మళ్ళీ లీలా మెమరింగ్ చేసుకోవడం. అందుకే సాధు యొక్క అసోసియేషన్ ఎలా ఉంటుందంటే అదొక అర్థం కాని ఆస్పెక్ట్ అనమాట. ఎదుటి చూసేదానికి ఎలా ఉంటుందంటే ఏంటి పిచ్చిగా ఉన్నారు, ఏంటి ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఏదైతే గురు వాళ్ళకి సారీ చెప్పినా లేదంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి సారీ చెప్పినా ఇది ఏముండదు. యాక్చువల్గా ఈ సారీలు ఏముండవు. ఈ లవ్లీ ఎక్స్చేంజెస్ అని ఎలా ఉంటాయంటే కంప్లీట్లీ డిసేబుల్ ఆర్ యాక్సెప్టెడ్ టు కృష్ణ అండ్ గురు, గురు ఆల్సో యాక్సెప్టెడ్ టు కృష్ణ స్టోరీస్. ఇక్కడ నో డిఫరెన్స్, మీరు నాకు సారీ చెప్పారు ఎందుకు ఇది కాదు. అక్కడ కొన్ని కొన్నిసార్లు చాలా హార్ష్గా ఇలా చేయొద్దు ఇలా చేయండి ఇలా, ఎందుకంటే కంప్లీట్లీ వీఆర్ ఇన్ సర్వీస్. అర్థమవుతుందా? వీఆర్ ఇన్ సర్వీస్. సర్వీస్ ఎలా జరగాలి? సర్వీస్ ఎలా జరగాలి? బాగా జరగాలి, ఎక్సలెంట్గా జరగాలి, పవిత్రంగా జరగాలి. ఇక్కడ ఇక్కడ అర్జునకి కృష్ణ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే త్రీ క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మూడు రకాల పీపుల్ ఉంటారు. భగవంతుని అర్థం చేసుకోవడంలో ఒక వ్యక్తి లీలారూపేణ అర్థం చేసుకుంటారు, లీలల్ని మెమరింగ్ చేసుకుంటూ దట్ ఈస్ ద హైయెస్ట్ స్థాయి, అలా కృష్ణని అర్థం చేసుకుంటారు. ఒకళ్ళు భగవంతుని యొక్క బాహ్యమైనటువంటి తేజస్సుని కాంతి భగవంతు నుంచి ఏదైతే ఉద్భవిస్తుందో ప్రకాశం దాన్ని ఒక బ్రహ్మంలాగా, అంటే భగవంతుడు అపరమేయమైనటువంటి వెలుగు అనమాట. ఊరికి సూర్యుని అలా చూస్తే ఎవరు ఉండగలరు అలా కళ్ళులో పెట్టి? అలాంటి లక్ష కోట్ల సూర్యుని యొక్క కాంతి కృష్ణుడిలో ఉంటుంది. మీరు అంటే చెప్తారా సహజంగా కృష్ణ ప్రత్యక్షంగా కానీ ఆ ఎందుకు చూడలే కృష్ణ నేను కళ్ళతో చూసా అంట ఎలా చూస్తారు? ఒక సూర్యుడు భగవంతుడి యొక్క మనం ఎలాగ అంశలమో అలాగే సూర్యదేవ కూడా ఒక అంశ ఆయన కూడా. ఎస్ సూర్యదేవ దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ కృష్ణ, దే ఆల్సో హీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద కృష్ణ. అలాంటి లక్షల కోట్ల సూర్యుల యొక్క కాంతి కృష్ణుల్లో ఉంటుంది. అలాంటి కృష్ణుని చూడాలంటే ఏమవుతాయి? కళ్ళేమవుతాయి? కళ్ళేమవుతాయి? కాలిపోతాయి. కళ్ళేమవుతాయి? కాలిపోతాయి. సూర్యుడినే ఒక ఐదు నిమిషాలు చూస్తే నీ రెండైనా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలాంటి కృష్ణుడు ప్రత్యక్షమైతే మనం ఎలా కృష్ణుడు కనిపించు, కృష్ణుడు ఉన్నాడా నాకు కనిపించే చూపించు కనిపిస్తారు చూస్తావారు. ఊరికే చాలామంది నాస్తిక కృష్ణుడు ఉన్నాడా నా అయితే చూపించవా వచ్చాడు ఓకే కృష్ణుడు వచ్చాడు నువ్వు చూడగలవా? సూర్యుని చూడు కృష్ణుడు దాకా ఎందుకు 7 మినిట్స్ సూర్యుని చూడు శాశ్వతంగా నీ చూపు కోరుకో. ఇఫ్ యు సీ కంటిన్యూ ఆన్ 7 మినిట్స్ నీ ఎంటైర్ నీ జీవితంలో నీ విజన్ మొత్తం పోతుంది. 7 నిమిషాలు కానీ సూర్యుడు అంతే తదేక్షణంగా చూస్తే ఏమవుతుంది సార్? చూపు నీ జీవితంలో మళ్ళీ రాదనమాట, కోల్పోతుంది. అలాంటి లక్ష కోట్ల సూర్యుని ఒకసారిగా కృష్ణుడు ప్రకాశవంతంగా ఉంటుంది, మరి అలాంటి కృష్ణుని ఎలా చూడగలుగుతాం? ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను త్రీ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటారు. ఈ త్రీ క్లాస్ ఆఫ్ పీపుల్లో మొట్టమొదటి లీలాని రమించుకుంటూ ఉండేటువంటి సాధువుకులు కృష్ణుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి లైటింగ్ని దాని పట్ల ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి పీపుల్ ఒకరు ఉంటారు. ఇంకొక పీపుల్ మనం, ఈ మూడో క్లాస్ పీపుల్ మనం, ఈ మూడో క్లాస్ పీపుల్ మనం అని అంటున్నాను కానీ యాక్చువల్ మనం కూడా కాదు. సర్వస్య చాహం విష్ణు అని యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తులు, అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నారు అని. ఇప్పుడు నా పిల్లడు ఉన్నాడు, పిల్లడు రాలేదు వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు, వస్తాడు దానికి వెలుగుతాడు రమ్మంటాడు దీన్ని లాగేస్తాడు, అతనిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. మనం అతన్ని దారుణంగా చూడాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్సో కృష్ణ డిస్టర్. అలా మనం ఎప్పుడైతే చూడడం మొదలెట్టామో ఇతనంటే తినంటే ఎక్కువేం కాదు, తనంటే తక్కువేం కాదు, తనంటే ఎక్కువేం కాదు, తినంటే తక్కువేం కాదు, అలా అందరినీ సమాన సమస్థితిలో భావాలు చూసేటువంటి వ్యక్తి ఈజ్ ద వైష్ణవ. ఇక్కడ అర్థమవుతుంది మీకు? ఇది లాజికల్గా ఏముండదు. ఇలా అర్థం చేసుకునే వ్యక్తుల్లో మొదటి స్థాయి ఏంటి? మొదటి స్థాయి ఏంటి?
మొదటి స్థాయి లీల, లీల లీలా రూపమైన భాగవంతుని అర్థం చేసుకుంటాం. రెండో స్థాయి ఏంటి? మూడో స్థాయి ఏంటి? సమస్థితి. సమస్థితి అంత జీవరాశిలో కృష్ణ నిక్షిప్తమై ఉన్నారు సాక్షిభూతుడుగా. అందుకని ఇది అర్థం చేసుకోవడంలో చాలా రాంగ్ ఉంటుంది. అంటే అహం బ్రహ్మాస్మి అని భావనకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు కాదు బ్రహ్మాస్మి, నువ్వు కాదు బ్రహ్మ, నువ్వు కాదు భగవంతుడు, నువ్వు కాదు పరమాత్మ. ఎవరు? నీ లోపల ఉంటే, హృదయంలో ఉంటే సాక్షిభూతుడుగా ఉండేటువంటి పరమాత్మ. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇవాడు నాటే కృష్ణ. నీ లోపల ఉంటే కాన్షియస్ని యాక్టివేట్ చేసేటువంటి తత్వం కృష్ణుడు, దాన్ని పరమాత్మ అంటారు. అంతేగాని నీ కాన్షియస్ అంతా భగవంతుడు కాదు. నీ కాన్షియస్ అంతా దైవత్వం కావాలంటే దైవత్వంలో చేసేటువంటి పనులన్నీ ప్యూరిఫై అయి ఉంటే అప్పుడు దైవత్వంగా పరిగణింపబడుతుంది కాన్షియస్నెస్. బట్ అప్పుడు కూడా నువ్వు భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క అను అంశం. అర్థమవుతుందా? ఈ విధంగా ఎవరైతే ఉంటారో దే ఆర్ యోగీస్. దే ఆర్ యోగీస్. వాళ్ళు ఎక్కడున్నా కానీ యోగిగా పరిగణింపబడతారు. ఎయిదర్ ఇఫ్ యు ఆర్ ఇన్ మెటీరియల్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్ వరల్డ్ ఆర్ హిమాలయ ఆర్ లేడీ శర్మ పైన ఉన్నా, లేకపోతే కొండల మీద ఉన్నా, తపస్సు చేసిన భూగర్భంలో ఉన్నా, ఎక్కడున్నా దే ఆర్ యోగీస్. కానీ కృష్ణుడు చెప్తున్నారు ఈ మూడు రకాల అర్థం చేసుకునేటువంటి పర్సన్స్ అందరూ కృష్ణుడి యొక్క భక్తులుగానే పరిగణింపబడతారు. నో డిఫరెన్స్, నో డిఫరెన్స్. ఇక్కడ మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి, మళ్ళీ అర్థం చేసుకోవాలి, మళ్ళీ 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 అర్థం చేసుకోవాలి. డీవియేట్ అవ్వకూడదు, పాయింట్ డీవియేట్ అవ్వకూడదు. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు, ద లాస్ట్ పాయింట్ ఇస్ ద బెస్ట్ పాయింట్. అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నారు, సాక్షిభూతుడిగా ఉన్నారు. ఓకే, సాక్షిభూతుడిగా ఉన్నారు. అంత మాత్రమే వాళ్ళు భగవంతుడు కాదు. అలా భగవంతుడిగా భావించే వాళ్ళు మళ్ళీ తప్పుదోవలోకి వెళ్ళిపోయినట్టు. దే ఆర్ నాట్ కృష్ణస్ డిసైపుల్స్. దే ఆర్ నాట్ యోగీస్. బ్రహ్మం, బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క తేజస్సుని లో మామినింగ్ చేసుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళు కృష్ణుడి భక్తులు. మళ్ళీ బ్రహ్మం మీద ధ్యాస పెట్టే వాళ్ళు దే ఆర్ నాట్ యోగీస్. అండర్స్టాండ్? అర్థమైందా? బ్రహ్మం మీద మెడిటేట్ చేసేవాళ్ళు కాదు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు. మళ్ళీ అక్కడ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా దాని మీద చాలామంది ఓం శాంతి మిషన్ ఉంటుంది. మీరు చిన్ముద్రకి వెళ్ళి ఓం శాంతి, శూన్యం మీద ప్రకాశవంతంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా శూన్యం మీద పెట్టమని, శూన్యం మీద పెడితే డివైడ్ అవుతారు. దట్ ఈస్ నాట్ ఎ సమాధి. సమాధి అంటే భగవంతుడి యొక్క ప్రకాశం అంటే తన యొక్క తేజస్సుని చర్మచక్షుతో చూడలేము కాబట్టి జ్ఞానచక్షుతో చూసే విధంగా ఉండేటువంటి వ్యక్తులు. అంటే భగవంతుడి యొక్క వెలుగుని మనం చర్మచక్షుతో చూడలేము. అందుకని భగవంతుడా ప్లీజ్ గివ్ టు ది ఎనర్జీ. ఏంటి ఎనర్జీ? మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. కృష్ణ విశ్వరూప వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారండి కురుక్షేత్రంలో. లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ దర్. బట్ వాళ్ళకి ఎవరికి అర్థం కాలే, ఒక లైట్ వచ్చింది అనుకున్నారు అంతే. కానీ అర్జునుడు మాత్రమే చూసి చూడగలిగారు విశ్వరూపాన్ని. అర్థం నీకు? ఎంతమంది జరిగారు కురుక్షేత్రంలో? భగవంతుడు విశ్వరూపం చెప్తే నీకు 11 చాప్టర్ ఏమో చెప్తా. విశ్వరూపం చూసినప్పుడు ఎవరికి అక్కడ అంటారు, ఎవరికి అనిపించారు అక్కడ? ఓ ఏంటి వాళ్ళ సూర్యుడు చాలా లైటింగ్గా ఉన్నాడు అనుకున్నారు అంతే. కృష్ణుడు వచ్చిన విషయం ఎవరికి తెలియదు అక్కడ. అర్థం నీకు? కృష్ణుడు వచ్చిన విషయం ఎవరికి తెలియదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? దే ఆర్ కంప్లీట్లీ మెటీరియల్. వాళ్ళు లైటింగ్ వచ్చింది అనుకున్నారు అంతే. అందుకని పెద్ద లైట్ వస్తే ఏం చేస్తారు? కళ్ళు మూసేస్తారు అంతే కదా. ఎక్కువ వేడి వస్తే ఏం చేస్తారు? గృహలో పోతారు. అదే చేశారు వాళ్ళు. వాళ్ళకి ఎవరికి కృష్ణుడికి అనిపించలే, వాళ్ళకి ఎవరికి కనిపించలే. అందుకే చర్మచక్షులతో కృష్ణుని అర్థం చేసుకోలేదు, జ్ఞానచక్షులతోనే అర్థం చేసుకోలేదు. జ్ఞానచక్షులతోనే కృష్ణుడు చూడగలుగుతాం, అట్లీస్ట్ చూడగలుగుతాం. లేకపోతే చాలా కష్టం. మెటీరియల్గా కృష్ణుని లీలగా అర్థం చేసుకోలేదు. కృష్ణుడు ఏంటి గోవర్ధన ఎత్తారా? మీరు భలే చెప్తారా అని అంటారు. అంటే ఏంటి? ఇఫ్ యూఆర్ మెటీరియల్ లీల ఆల్సో, ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద డిసైబుల్, యు ఆర్ ఇన్ ద కృష్ణ సర్వెంట్.
నువ్వు కృష్ణుని యొక్క దాస 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 దాసాను దాసులు అయితే అప్పుడు కృష్ణుని యొక్క లీలని అర్థం చేసుకోగలుగుతావు, కృష్ణుడు లీలల్లో మమేకమవుతావు, కృష్ణుడు లీలని పాల్పంచుకోగలుగుతావు. లేదంటే కృష్ణ లీల చేస్తున్నప్పుడు దాంట్లో మమేకం అవ్వాలంటావు, లేకపోతే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అర్థమైంది మీ అందరికీ? ఎందుకంటే ఇంకా డీప్గా చెప్పచ్చు. ప్రత్యక్షంగా కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొన్న వ్యక్తి బ్రహ్మమననేమో మరియు పరమాత్మననేమో సంపూర్ణంగా ఎదిగి ఉన్నందున అతను సర్వోన్నత యోగి కనబడతారట. ఇది ఇంకా ఆచరికే ఏంటి చెప్తారంటే, ఇట్లాంటి భావన ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష కృష్ణ చైతన్యంలో మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో, మనం చేసేది ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతాం, భౌతికంగా ప్రత్యక్షంగానే కదా అంతా ఇన్వాల్వ్ అవుతాము భౌతికంగా. కానీ ఈ సర్వీస్ అనేది అన్కండిషనల్గా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, మనం ప్రత్యక్షంగానే ఇన్వాల్వ్ అవుతాం అన్ని సర్వీసెస్లో, కానీ అది అటర్నల్గా ఉండాలి, అన్కండిషనల్గా ఉండాలి. అన్కండిషనల్గా ఉన్నప్పుడు ఆ సర్వీస్ అంతా పవిత్రీకరించబడుతుంది, పవిత్రంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇన్వాల్వ్ అయ్యేది మెటీరియల్గా భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసేదంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఉండి ఇది చేశారు కదా, ఏంటి దిస్ ఇస్ లైక్ శివ శివలింగం కాదు, ఒక ఆర్ట్ వేశారు కదా, ఓకే అనుకుందాం ఒక ఆర్ట్లా చూద్దాం, ఒక ఆర్ట్ అనుకోండి, ఇది మీరు మెటీరియల్గా వేశారనుకోండి, అది ఎలా ఉంటుంది? చాలా డ్రాయింగ్స్ ఉంటాయి, అదో డ్రాయింగ్ ఇదో డ్రాయింగ్ అదో డ్రాయింగ్లో కనిపిస్తుంది. ఇది స్పిరిచువల్ అనుకోండి, మెటీరియల్గా అనుకోండి, భగవంతుడు సృశిస్తున్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. భగవంతుడిని ఆర్ట్ వేస్తున్నప్పుడు, డిజైన్ చేస్తున్నప్పుడు, దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు, శివ మేము అంత అర్హత లేదు మాకు, కానీ మీరు మాకు అవకాశం ఇచ్చారు, ప్లీజ్ మీరు ప్రిజర్వ్ అండి అని ఒక్కొక్క ఫ్లవర్ వేస్తున్నప్పుడు, దాన్ని డెకరేట్ చేస్తున్నప్పుడు, దాన్ని ఆ లైటింగ్స్ అన్ని పెడుతున్నప్పుడు, మనం చేసేదంతా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతాం, అదంతా మెటీరియల్గానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తాయి? అన్కండిషనల్గా భగవంతుడి పట్ల ప్రేమ అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, అన్కండిషనల్గా ఇది చూడాలి, అందరూ బాగుండాలి అనుకుంటే దట్ ఈస్ కండిషన్. నువ్వు వేస్తున్నప్పుడే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ పెట్టాము ఇక్కడ ఉంది అది ఉంది అని అనుకున్నాం, దట్ ఈస్ కండిషన్. అన్ని కండిషన్ అంటే ఎవరో వస్తారు, ఎవరో వింటారు, వినరు, తిడతారు, చెప్తారు, పొగుడతారు, పొగడరు అనుకున్నప్పుడు దట్ ఈస్ అన్కండిషనల్ సర్వీస్. అన్కండిషనల్ సర్వీస్లో ప్రేమ సంబంధం ఏర్పడుతుంది ఎవరితో? భగవంతుడు. అలా కాకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? శ్రీమద్ భగవద్గీత కి ఆచార్య శ్రీల ప్రభుపాద్ హరి హరి ఓకే. నేను డౌట్స్ అర్థమైందా? ఏం డౌట్స్ ఏమున్నాయి? ఓకే నా డౌట్స్ ఓకే. నెక్స్ట్ వీక్ కంటిన్యూ. ఓకే మరి ఇంకా నమామేశ్వరం పాడుతున్నారా? ఏం పాడుతున్నారు? అది ఆప్షన్ ఆప్షన్.